చాలా చాలా హ్యాపీ అండి. దీనికంటే బెటర్ రెస్పాన్స్ కి మేము అనుకోలేదు. ఇంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉంటుందని అంటే ఆశించడానికి ఉందండి ఎంతైనా అనుకోవచ్చు, బట్ నిజంగా మేము ఊహించిన దానికి మించి వచ్చింది రెస్పాన్స్. అండ్ చాలా అందరూ మనసులోంచి మాట్లాడుతున్నారు, చాలా జెన్యున్ గా చెప్తున్నారు ఫీడ్బ్యాక్. దానికంటే బెటర్ రెస్పాన్స్ మేము కోరుకోలేము. థ్యాంక్ యూ మేడం. మూవీలో మీరు పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రివిలేజ్ అండి అది. హర్ష గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. లీడ్ గా ఫస్ట్ సినిమా ఇది నాది బయటకు వచ్చినది. సో డెఫినెట్లీ బ్రహ్మానంద గారు, స్వాతి గారు వీళ్ళంతా లీడ్ గా పోషించిన దీంట్లో నేను కూడా సమానంగా లీడ్ గా నిలబడతానని ఎప్పుడు అనుకోలేదు. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్, యూనివర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్వాల్వ్ ఫర్ దట్. బయటకు వచ్చిన ఆడియన్స్ బ్రహ్మానందం గురించి ఎక్కువ మాట్లాడారు. మిమ్మల్ని కదిలించడానికే ఉంది సినిమా అనేది, మిమ్మల్ని కదిలిస్తుంది, మిమ్మల్ని ఆలోచించేస్తుంది, లైఫ్ మీద ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది. అండ్ ఈ సినిమా అట్లీస్ట్ ఒక వారం రోజులు మీతో ఉండిపోతుంది. ఒక ట్రిప్కి వెళ్ళొచ్చి మీరు ఎలా అయితే కొన్ని రోజుల వరకు దాని గురించే మాట్లాడుతూ ఉంటారో, అలాగే ఈ సినిమా గురించి మీరు ఆలోచిస్తారు, మాట్లాడుకుంటారు. సో డెఫినెట్లీ గ్రూప్గా వెళ్ళండి, ఆ గ్రూప్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవ్వకండి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంతే, ఇంకా దాని గురించి నేను ఇంకేం కోరుకోను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం 5 క్యారెక్టర్స్ కదా, 5 స్టోరీస్ ఉన్నాయి. బ్రహ్మానందం గారు చెప్తారు ఈ స్టోరీస్ అన్ని. అసలు బ్రహ్మానందం స్టోరీస్ చెప్పడం అంటే చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఎప్పుడైనా కామెడీ చేస్తారు కదా, కొత్తగా ఇప్పుడు కామెడీ లేకుండా స్టోరీస్ చెప్పడం చాలా బాగుంది. అండ్ ఇందులో ఒక అమ్మాయి కష్టం ఏంటి, ఒక లవ్ స్టోరీ, అండ్ ఇంకా మమ్మీ డాడీ గురించి, ఫ్యామిలీ లవ్, మొత్తం అన్నీ చూపించేసారు మూవీలో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మూవీ. ఏడిపోచేసింది మూవీ అంతా చూస్తున్న సేపు. మీరందరూ వచ్చి ఖచ్చితంగా చూడండి, నిజంగా చెప్తున్నా. మూవీ బాగాలేకపోతే చెప్పబట్టుకుంటాను అంతే. 5 స్టోరీస్ ఉన్నాయి కదా, 5 స్టోరీస్లో మీకు ఏ స్టోరీ బాగా నచ్చింది? నాకు లాస్ట్ స్టోరీ అండ్ మిడిల్ స్టోరీ చాలా బాగా నచ్చింది అన్నట్టు. ఒక అతనికి అంటే ఒకసారికి స్మెల్ వస్తుంది బ్లడ్ది. సో అది ఎందుకు అని అంటే చాలా చిన్నప్పటి కూడా గుర్తుంటాయి అంట కొంతమందికి. సో నాకు కూడా 3-4 ఇయర్స్ చాలా మెమరీస్ ఉంటాయి. చాలామంది అంటుంటారు అంత చిన్నప్పటికి గుర్తుండవు అని, కానీ ఈ మూవీలో చూసాక అర్థమైంది నాకు ఎలాంటి ఇది లేదు, నాకు కూడా గుర్తున్నాయి అని చెప్పేసి. సో ఈ స్టోరీ బాగా నచ్చింది. స్వాతి గారు కూడా ఉన్నారు కదా, ఎలా అనిపించింది? చాలా రోజుల తర్వాత వచ్చారు మళ్ళా. అవునవును, అంటే అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి, అందరూ బాగా చేశారు. అందరూ ఎక్కువ అంటే నార్మల్గా చాలా పాపులర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. బ్రహ్మానందం అంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి చాలా బాగుంది. బ్రహ్మానంద గారు రోల్ ఏంటి అందులో? రోల్ అంటే తను బ్రహ్మానందం వచ్చేసి ఎప్పుడు కామెడీ కాబట్టి, ఇప్పుడు ఏంటంటే రైటర్ లాగా. సో బుక్స్ ఎవరు చదవట్లేదు కదా, ఈరోజు తను కథ చెప్తాడు అన్నట్టు. ఈ స్టోరీస్ అన్నీ బ్రహ్మానందం గారే చెప్తారు. సో అది బాగుంది.